హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అశోక్. నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఏడతెగకుండా పడుతుంది వాన. సో ఈరోజు మా జ్యోతిది కూడా పుట్టినరోజు. పాపం తను ఎంతో ప్లాన్ చేసుకుంది, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళను అందరినీ సెలబ్రేట్ చేసుకుందామని ఆలోచించింది, కానీ బట్ అని ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే చాలా వర్షం పడుతుంది. మీ ప్రాంతంలో కూడా వర్షం పడుతుందా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్గా హైదరాబాద్లో కూడా చాలా వర్షం, ఈ వర్షం వరదలకి రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతిదీ చాలా పొంగుతుంది. ఈ మధ్య నేను మార్నింగ్ కూడా చూసినాను, ఏదేంటి శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీశైలం డ్యామ్, దానికి కూడా వరద భయంకరంగా వస్తుందని చెప్పేసి న్యూస్లో మార్నింగ్ నేను చూసిన. చూడండి వాన అయితే ఎలా పడుతుందో, చూస్తున్నారా ఒకసారి? చూడండి నైట్ నుంచి తుపుర తుపుర ఉన్నది, కానీ చాలా తుప్పురు ఉండే నైటు. నైట్ కొంచెం తుపురులాగా కొద్ది కొద్దిగానే పడింది, కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ మార్నింగ్ నుంచి ఫుల్గా వస్తుంది వాన. చాలా చాలా అంటే చాలా వస్తుంది. రైతులకి ఇది ఒక మంచి శుభవార్త. అదేవిధంగా కొన్ని బోర్లు కూడా పోయని వాళ్ళు, బోర్లు పోయని వాళ్ళ బోర్లు కూడా మంచి వాటికి. కొన్ని చెరువులు కూడా ఎండిపోయి ఉంటాయి. ఈ మధ్యన కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి కొన్ని చెరువులు కూడా ఆటోమేటిక్గా ముందే నింపుతున్నారు వాటర్, కానీ కొన్ని చెరువులకు కాలువలు కూడా అందరు లేనటువంటి పరిస్థితులు కూడా, అంటే ఇంకా తవ్వకాలు జరగలేదు. ప్రజెంట్ మా చెరువుకి కాలువ కింద నుంచి వెళ్తుంది, మా చెరువు పైకి ఉంది. సో పంటల దానికి కూడా, అంటే అగైన్ మా పొలానికి కూడా నీళ్ళు బోర్లు ఎక్కువ పోయాలంటే మా చెరువు ఉపయోగపడదు. మా పొలం దగ్గర ఉన్నటువంటి పక్క చెరువు ఉంటుంది పోతనకుంట్ల అని, ఆ పోతనకుంట్ల చెరువు మాకు ఉపయోగం బోర్లకి. అంటే ఎవరికి పొలాలు చెరువులకు దగ్గర ఉంటాయో వాటికి చెరువులో ఉన్న నీళ్లు ఊటల ద్వారా మంచిగా వెళ్తాయి. సో ఈ వర్షాలు మనందరికీ మేలే, మంచిది వర్షం పడడం. కానీ ఈ వర్షంలో మనం కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన వాటర్ ఫాల్స్ అని చూడ్డానికి వెళ్తాం కదా, వర్షాకాలంలో కొంచెం వర్షం పడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి మనం కూడా. ఎందుకంటే ఏ సమయంలో ఎక్కడ ఏ మాన్హోల్ ఓపెన్ అవుతుందో మనకు తెలియదు కదా. సో అందుకని హైదరాబాద్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మాన్హోల్స్ ఓపెన్ అయితే ఆ మాన్హోల్స్ ఓపెన్ అయినప్పుడు మనకు తెలియదు, మొత్తం వాటరే ఉంటుంది. ఆ వాటర్ లెవెల్లో మనం ఎటు వెళ్తున్నాం అనేది అర్థమవ్వదు. పక్కన గుయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్లస్ మళ్ళీ దాని ఏమంటారు, ఆ మాన్యువల్ ఓపెన్ అయ్యి అక్కడ పొంగి ఉండొచ్చు. రీసెంట్గా గత సంవత్సరాల్లో మనం చాలా చూసినాం మాన్యువల్లో చిన్నోడు చిన్నపిల్లోడు పడి కొట్టుకుపోయి మూసీ నదులు తేలినట్టుగా, ఒక మహిళ కూడా పడిపోయినట్టుగా, బైక్తో పడిపోయినట్టు చాలా చాలా వీడియోలు మనం చూసినాము జరిగిపోయినటువంటి వర్షాకాలాల్లో. అందుకే ముందస్తుగా మనం అప్రమత్తంగా ఉండడం మంచిది కదా. మన అధికారులు కూడా ముందే చర్యలు ఇస్తూ ఉంటారు, జాగ్రత్త ఉండండి, అత్యవసరం అయితేనే మీరు బయటికి రండి, చూసుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ సూచనలు కూడా మనం పాటించాలి ప్రతి ఒక్కరం. మనం నిజంగా అవసరం అయితేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు. ఈ వర్షం అయితే చాలా భయంకరంగానే ఉంది ప్రజెంట్. ఆంధ్రాలో 15 రోజుల నుంచి వర్షం ఫుల్గా పడుతూనే ఉందంట, వర్షం పడుతూనే ఉందంట ఆల్రెడీ. మాకైతే నిన్నటి నుంచి కొంచెం ఫుల్గా నిన్నటి నుంచి కొద్దిగా ఫుల్ పడడం స్టార్ట్ అయింది వాన. అంతకుముందుకైతే లేదులే, కానీ నిన్నటి నుంచి కొంచెం ఫుల్గా పడడం స్టార్ట్ అయింది. ఇది ఫ్రెండ్స్, మీరు చూడండి ఫ్రెండ్స్, మీకోసం నేను గొడిగేసుకొని అలా పైకి వచ్చిన చూపిద్దామని వాన. చూసారా మొత్తం తడియే, నా చెట్లు అయితే మొత్తం వంగిపోయినాయి. ఆ చెట్లు మొత్తం
మై చెట్లు నేను మొన్న ఆ చెట్టు పెట్టిన మొన్న బజ్జీలు వేసుకోవడానికి పుదీనా బిల్డింగ్ పైన మొత్తం వాటర్. చూస్తారా ఇటొక్క చెట్టు కూడా ఉన్నది, దొండ చెట్టు తెలుసా, దొండకాయలు కాసినాయి ఇక్కడ, దొండకాయలు కాసినాయి చూడండి, దొండకాయలు కాసినాయి, ఇవి తినే దొండకాయలు, ఏ దొండకాయలు రోడ్కి ఏరుగా కానీ. కాయలు కూడా వస్తుంది, చూడండి అటు మొత్తం లొకేషన్.